లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియా బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సెల్యులాయిడ్ వండర్ ట్రిపుల్ ఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రం అవుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. రౌద్రం, రణం, రుద్రం అనే పవర్ఫుల్ పేరుతో కాల్పనిక స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో నడిచే ఈ చిత్రం కోసం యావత్ భారతావని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే రాజమౌళి చిత్రాలు విడుదల కాస్త లేట్ ఉంటుంది. ఎందుకంటే భారీ నిర్మాణ విలువలతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరించడం కూడా ఇందుకు ప్రధాన కారణం. ఇక ఈ ట్రిపుల్ ఆర్ మూవీ ముందుగా 2020 జులై 31న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు రాజమౌళి. ఆ తర్వాత 2021 జనవరి 8కి పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత కరోనా బ్రేక్ తో కూడా ఈ మూవీ రిలీజ్ డేట్ మళ్లీ వాయిదా పడింది. మళ్ళీ ఓ కొత్త డేట్ తో సమ్మర్ లో రిలీజ్ అని మరొక అప్డేట్ వచ్చింది. అది కూడా వర్కౌట్ అయ్యేటట్లు కనిపించకపోవడంతో మన జక్కన్న ముందు చూపుతో ఈసారి ఫైనల్ డేట్ ఫిక్స్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ 2021 దసరాకు రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు దర్శక ధీరుడు. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథతో రూపొందిస్తున్న ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కథను కీలకంగా మలుపు తిప్పే పాత్రలో అలరించనున్నారు. ఇప్పటికే విడుదలైన అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ టీజర్, ఎన్టీఆర్ కొమరం భీం టీజర్స్ రికార్డ్స్ సృష్టించాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒకరి టీజర్ కు మరొకరు వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా ఈ రెండు ట్రైలర్స్ ఓ రేంజ్ లో రికార్డు సృష్టించాయి. ఇదిలా ఉంటే కరోనా బ్రేక్ తో ఓ 6 నెలలు వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయి జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఇలాంటి టైంలో రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ రావడంతో చిత్ర యూనిట్ కాస్త అలర్ట్ అయింది. అయితే చెర్రీ పాత్రకు సంబంధించి షూట్ ఇప్పటికే ఆల్మోస్ట్ ఫినిష్ చేయడంతో రిమైనింగ్ షూటింగ్ ఇంకో 15 రోజులు వేరే ఆర్టిస్టులతో ఫిబ్రవరిలో షూట్ చేస్తే ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టేయొచ్చు. సో ట్రిపుల్ ఆర్ దసరా రిలీజ్ కు రెడీ అవ్వడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు తెలుగు వెర్షన్ కు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పనున్నారు. ఇతర భాషల్లో ఆయా భాషల్లో పాపులర్ అయిన స్టార్ హీరోలతో వాయిస్ ఓవర్ చెప్పించే ప్లాన్స్ జరుగుతున్నాయి. సో తారక్, చెర్రీ ఫ్యాన్స్ ఈసారి రిలీజ్ డేట్ పై జక్కన్న ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు సమాచారం వచ్చింది. కాబట్టి ఇక పండగ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.